విధ్వంసం సృష్టించాలనే ఆలోచనతో రెండు వీడియోస్ చాలా ఫాస్ట్గా రొటేట్ అవుతున్నాయి. ఆడియోస్ కానీ వీడియోస్ కానీ రొటేట్ అవుతున్నాయి. దాంట్లో చాలా స్పష్టంగా పెట్రోలు తీసుకురావాలి, పోలీసులకు మనం 1 అవర్లో వాళ్ళు రాకముందే పూర్తిగా దగ్ధం అనే కార్యక్రమాన్ని చేయాలనేది చాలా ఫాస్ట్గా రొటేట్ చేస్తున్నారు. ఇది దేశ భద్రతకి విఘాతం కల్పించేటువంటి చర్యగా మనం గమనించాలి. ఈ ఏదైతే ఆర్మీలో అగ్నిపథ అనే దాన్ని ఒక సాకుగా మాత్రమే తీసుకుంటున్నారు, కానీ వాళ్ళ దృక్పథం వేరేగా కనబడుతుంది. ఉద్యోగాలు ఇవ్వడం, ఆర్మీ దేశాన్ని రక్షించడం అనే కోణంగానే ఆలోచించినప్పుడు ఇంత ఉద్రిక్తతని నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉందా? చాలా సీరియస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. అలానే విశాఖపట్నం, గుంటూరు ఇలాంటి నగరాలకి ఇది పాకడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ పోలీసులు వాళ్ళు కూడా గుర్తించినట్లుగా, అధికారులు స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా కనబడుతుంది. అప్రమత్తతగా ఉండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశం ఈ మధ్యకాలంలో ఈ విధంగా ప్రవృత్తిని క్రియేట్ చేసేటువంటి అంశం మనం చూడలేదు. చాలా జరుగుతున్నాయి మోడీ గారు వచ్చిన తర్వాత, రైతుల విషయంలో కావచ్చు, సిఐఐ విషయంలో కావచ్చు, ఈవేళ అగ్నిపథ విషయంలో కావచ్చు. ఈ అంశాలన్నీ కూడా మనం బేరీజ్ వేస్తే దేశ వ్యతిరేక శక్తులు, దేశం అభివృద్ధిలో ముందుకు పెడుతుంది భారతదేశం, దేశం ఆర్థిక పరంగా పుంజుకుంటుంది, దేశం డిఫెన్స్ పరంగా శక్తివంతం అవుతుంది, దేశం అనేక రంగాల్లో ముందుకు పెడుతుంది. దీన్ని సహించలేనటువంటి విదేశీ శక్తులతో స్వదేశంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేస్తుంది.